అనసూయ స్టార్ యాంకర్ గా చాలా మందికి బాగా తెలుసు. జబర్దస్త్ షోతోనే ఇంకా పాపులారిటీ వచ్చింది. అసలు జబర్దస్త్ చూసే ప్రతి అభిమానికి అనసూయ గురించి చాలా బాగా తెలుసు. ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. రామ్ చరణ్ హీరోగా చేసిన రంగస్థలంలో రంగమ్మత్తగా, మోహన్ బాబు సినిమా గాయత్రిలో జర్నలిస్ట్ పాత్ర పోషించింది. అనసూయ సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. మరి అసలు అనసూయ సినిమాల్లోకి ఫస్ట్ ఎంట్రీ ఎలా ఇచ్చింది తెలుసా మీకు? అనసూయ ఒక స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఈ భామ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాగ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. సోగ్గడే చిన్ని నాయన, ఒక్క క్షణం, విన్నర్ సినిమాలతో తానేమిటో ప్రూవ్ చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని ఆఫర్ వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేసిన సంగతి కూడా అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. అనసూయ పాత్రలను బాగా సెలెక్ట్ చేసుకుని మరీ ముందుకు సాగుతోందని ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు. ఇక చిరు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసింది అనసూయ. ఫన్ను కావాలా బాబు? ఫన్ను మూవీస్, గాసిప్స్, పాలిటిక్స్, డివోర్స్, ఏ ఫన్ను కావాలన్నా, ఫ్రస్ట్రేషన్ పోవాలన్నా జస్ట్ వీసీఆర్ మల్టీప్లెక్స్ లోకి రండి. ఫ్రీగా ఫన్ను పొందండి. జస్ట్ యూట్యూబ్ లో వీసీఆర్ మల్టీప్లెక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హే, పక్కనే గంట సింబల్ ఉంది కదా, నొక్కడం మర్చిపోమాకండి.